హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గుడివాడ వచ్చామండి చర్చికి. ఇక టైం అయితే 10:30 అవుతుంది, 11 గంటలకల్లా స్టార్ట్ అయింది ప్రేయర్. గుడివాడ అయితే వచ్చాము ఈరోజు. ఈ వారం అంటే ప్రతి వారం విజయవాడలోనే చూసుకుంటాము, కానీ ఈ వారం ఇంకా వచ్చామండి, వేరే పని ఉంటే. ఇంక ఇప్పుడైతే మనం చర్చి దగ్గరికి వెళ్తున్నాం. గుడివాడ అయితే వచ్చేసాం, ఇది సెంటర్ అన్నమాట గుడివాడ. ఇంకా మనం చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇదిగోండి మా ఊళ్ళో అయితే ఆటోలో వెళ్తున్నారు, చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి ఆటో అయితే ఇక్కడ ఆగిపోద్దండి, ఎందుకంటే అంతకుముందు మట్టి పోపిచ్చేసాం కదా, అల్లు ఇల్లు వెళ్తున్నారు అని చెప్పి. ఇంకా మేము కూడా దిగినా ఇక్కడ నుంచే నడుచుకొని వెళ్ళాలన్నమాట. దీవించండి, పడుకున్న దాంట్లో తండ్రి చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పరిపాటుల నుంచి తండ్రి ఇస్తుండగా బిడ్డలు కోసుకోవాలి. ఏదో ఒక కష్టాధితను మీరు ఆశీర్వదించండి. ఏంటంటే రెండు చిన్న చేపలను ఆశీర్వదించినట్లు ప్రతి ఒక్కరి కష్టాధితలు ఆశీర్వదించబడాలి ఆయన, దీవించండి ఆయన. విన్న వాక్యం వారి హృదయాల్లో భద్రపరచబడాలి, బలహీనమైన క్షణంలో తండ్రి బలపరచబడాలి వాక్యం చేత నాయన. అయ్యా నేను నిరీక్షణ కోల్పోకుండా నీ యొక్క ప్రభా ఊరుకుండి నీ యొక్క రక్షణ కొరకు కనిపెట్టుకున్న వారిగా, నీ కార్యం కొరకు కనిపెట్టుకున్న వారిగా ఇక్కడ మేమందరం ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి అండి. ఈరోజు ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి. అయ్యా భయంకరమైన తెగుళ్ళు బయట రాజ్యం వెళ్తున్నాయి, ఎన్నో అంటువ్యాధులు తండ్రి, అయ్యా భయంకరమైన ఫ్లూలు తండ్రి, జ్వరాలు నాయన. అయ్యా అవన్నీ నిజంగా ఎంతమంది వేలు వేచ్చించాల్సిన పరిస్థితులు తండ్రి. అయ్యా నీ కంచి వేడి మాకు, మా కుటుంబాలకి, మా బిడ్డలకి, చదువులకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, పని పాటలకు వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు నాయన తండ్రి. నాయన క్షేమకరంగా మళ్ళా నాయన బయట నుంచి లోపలికి రావడానికి సహాయం దయచే. ఇదైతే తెల్ల అన్నమాట, ఇది తెల్లండి, ఇది ఇంకోటి అటు వెళ్ళింది, ఇంకోటి ఎందుకంటే అక్కడ గడ్డిలో ఉంది చూడండి, అసలు కనపడతల గడ్డి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అది ఆ గడ్డిలో పడుకుంటే కనపడతల మనకి, అంటే గడ్డి బాగా పెరిగిపోయింది కదా. అది కూడా ఇది రెండు, ఈ రెండు దాని పిల్లలు, అంటే 4 పిల్లలు వచ్చినాయండి అప్పుడు. ఫస్ట్ ఇక్కడికి 4 పిల్లలను తీసుకుని అయితే వచ్చింది అది చర్చి దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు. తర్వాత మరి 2 పిల్లలు అయితే చనిపోయి ఉంటాయి, ఇంకా ఈ 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఈ వారం మనం చర్చి జరుగుతున్నప్పుడు అయితే వస్తాయి అన్నమాట ఇవి. మామూలుగా అయితే రావు, వెళ్ళిపోతాయి మళ్ళీ మనం వెళ్ళంగానే. ఇక్కడ ఎవరు ఉండరు కదండి ఈ చర్చి దగ్గర అయితే, ఇంకా ఎవరు ఉండరు అన్నమాట. చూశారు కదా మొన్న అయితే మరి ఎవరో కానీ మనం లేనప్పుడు వచ్చి ఈ డోర్ అయితే గుద్దడమో మరి ఏదో సంథింగ్ ఎవరో చేశారండి, ఇది ఇరిగిపోయింది. చూశారు కదా ఇక్కడ కనపడుతుంది కదా, పోయిన వారం చూపించాను కదా ఈ డోర్ ఇరిగిపోయింది మొత్తం. గట్టిగా గుద్దడం కానీ ఏమన్నా చేశారు ఎవరో కానీ డోర్ అయితే ఇరిగిపోయింది అనమాట. ఇక లోపల ఇంకా ఇలా చెక్కలు వేసి, ఇదిగోండి ఇలా చెక్కలు వేసి మళ్ళీ కార్పెంటర్ని పిలిపించి మొత్తం వర్క్ అయితే చేపించాం. అందుకని చెప్పి ఇప్పుడు ఈ ప్రారీ గోడ అయితే కట్టేద్దాం చుట్టూతో అని చెప్పి ప్రేయర్ అయితే చేస్తున్నామండి. ఇదిగోండి అది మన రాయి స్థలం, అంటే ఇటు 2 ఫీట్ ఉంది, ఇక్కడ స్ట్రైట్గా ఆ చివరి వరకు కట్టాలి. అటే సైడ్ 2 ఫీట్ ఉంది మనకి చర్చి పక్కన, ఇలా కట్టుకొచ్చి ఇది కూడా టెంపరీగా కట్టామండి. అప్పుడు ఇటుకురాళ్ళు అవి మిగిలితే ఈ గోడ గోడ తీసేసి మొత్తం ఆ చివరి దాకా గోడ కట్టాలి. ఇప్పుడు ఆ ఫ్రంట్ అయితే మొన్న కట్టాం కదండి పునాదత్తువి, అది పర్లా కొంచెం స్టాండర్డ్గానే కట్టాం. కాకపోతే బీమ్స్ అవి వేయాలి, ఆ ప్లింత్ బీము ఆఖరులు అవి అయితే ఏమి వేయలేదండి దీనికి గోడ కూడా. కాకపోతే ఇది బాగా నల్లమట్టి అండి, చూసారుగా మొత్తం చేయలేదు. ఈ వాటర్ వచ్చి తగ్గినప్పుడల్లా పగుళ్ళు వచ్చేసి పగిలిపోద్ది, ఇలాగా క్రాక్ వచ్చింది చూసారా, ఇలా క్రాక్స్ అయితే వచ్చేస్తాయి. అందుకనే దీనికి ఆకర్లు తీసి వేసుకొని లోపలికి భూమిలోకి 10 అడుగులు వేసి అప్పుడైతే కనుక కింద ప్లింత్ బీమ్ వేసి 5 అడుగులు పిల్లర్స్ వేసి అప్పుడు కడితే ఇదైతే ఆగిద్దండి ఈ గోడ. ఈ కుక్కలు అయితే ఇంకా ఇక్కడే ఉంటాయి, మన చర్చి ఉంది అంటే వచ్చేస్తాయండి. ఇంకా వచ్చేసి మన చర్చి లేనప్పుడు అయితే వెళ్ళిపోతాయి. అక్కడైతే మనం సంభక్తవరం అయితే మట్టి వేయించామండి, దారి లేదు ఇప్పుడు మన చర్చికి రావడానికి. చూశారు కదా అక్కడ 2 బళ్ళు అయితే పెట్టేశాం, బళ్ళు కూడా మనయ్యే అయ్యి రోడ్డు మీద అక్కడే పెట్టేసి అక్కడ నుంచి నడుచుకొని అయితే వస్తున్నామండి మనం. ఎందుకు అంటే ఆ బళ్ళు వేసుకొని ఆ రోడ్డు అమ్మట వచ్చి ఈ మందు అయి తాగేవాళ్ళు,
ఇలా ఇక్కడికి వచ్చి ఆ చివరికి వెళ్ళి అక్కడ తాగుతున్నారు. ముందు అవి తాగి ఈ డోర్లో పగల కొడతాం అలాంటివి అయితే చేస్తున్నారు. పైగా అక్కడ చూశారు కదా, అందుకని చెప్పి అక్కడ మట్టి అయితే వేపించామండి, మనకు దారి లేకపోయినా పర్లేదని. అది ఆ రాయి మనది సరిహద్దు రాయి, అక్కడి నుంచి మనం అయితే స్ట్రైట్గా ఇంకా ఇలాగ ఈ గోడ, ఇగో ఈ 2 ఫీట్ ఉంది కదా ఈ గోడ, ఇలా చుట్టూతో గోడ కట్టి ఇక్కడైతే మెట్లు వచ్చినాయి కదండి, ఇక్కడ గేట్ పెట్టాలి, ఇక్కడ గేట్ పెట్టాలి, అక్కడ గేట్ పెట్టాలి అన్నమాట. ఈ గోడ అయితే అర్జెంటుగా కట్టాలి, అందుకని అయితే ప్రేయర్ చేస్తున్నాం. నాపరాయి అయితే మామూలుగా వేడక్కలేదు, అస్సలు నడవలేకపోతుందా, కొంచెం నడిచారండి కాలిపోయినాయి కాళ్ళు, అందుకని ఇంకా చెప్పులు అయితే వేసుకుని వచ్చాను అన్నమాట. అది ఎవరో గుద్దంటారు గట్టిగా, అంత ఇదిగా పగలదు లేకపోతే, అందుకనే ఇంకా బాగా పగిలింది. అయ్యేది అప్పుడు వెనక్కే ముందుకి ఓ టపా టపా కొట్టుకునేది, అప్పుడే ఏమవల ఏదో జరిగింది సంథింగ్. ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు, ఇంకా అంటే మా అమ్మలో ఆదివారాలే కాబట్టి ఎక్కువ మంది రారనమాట. ఒక ఇక్కడ గుడివాళ్ళ వాళ్ళ వరకే ఒక 20 మంది దాకా వస్తారు, వాళ్ళలో కూడా ఇవాళ అయితే కొంతమంది రాలేదండి, ఒక 4 5 మిగతా వాళ్ళు అయితే వచ్చారు. ఇప్పుడు ప్రేయర్ అయిపోయింది, ఇంకా బయలుదేరి అయితే మరి మనం వెళ్ళాలి, ఇక్కడ భోంచేసి వెళ్ళాలన్నమాట. గాలి అయితే భలే చల్లగా ప్రశాంతంగా చక్కగా చేలన్నీ పెరిగినాయి చూసారా, అసలు ఇంత మంచి ఫైర్ గాలి అనేది ఆస్వాదించాలంటే ఇక్కడే అన్నమాట. చేలు అయితే చక్కగా పెరిగినాయి, మొత్తం చేయలేండి అసలు ఇక్కడ గాలి మాత్రం ఏసీ కూడా పనిచేయదండి, అంత బాగుంది ప్రశాంతమైన వాతావరణం, మంచి ప్యూర్ ఆక్సిజన్. ప్యూర్ ఆక్సిజన్ కావాలంటే మనకి ఇక్కడే అన్నమాట, అంత మంచిగా ఉంది. మా వాడికి ఇంతవరకు కొంచెం ఉపశమనంలాగా ఉండి ఊపిరి ఆడేది కదండి లోడింగ్కి, కానీ ఇక్కడికి వస్తే ఆడికి ప్రశాంతంగా ఫ్రీగా ఆక్సిజన్ అనేది అందేది. అక్కడ ఉన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది పడుకోవటానికి అనేవాడు, ఇక్కడ 3 రోజులు ఉంటే ఆ ముక్కు అంతా ఫ్రీ అయిపోయేది, ఆక్సిజన్ కూడా చక్కగా అందేది అన్నమాట. అసలు ఇంత ప్యూర్ ఆక్సిజన్ అయితే కనుక మనకి ఇక్కడైతే అనిపించింది, ఆ ఫీల్ అనేది వచ్చిందండి. ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంటే చాలా ప్రశాంతంగా ఉండిద్ది, ఆక్సిజన్ కూడా ప్యూర్ ఆక్సిజన్ అనేది అయితే మనకు దొరికింది అన్నమాట. ఇంకా ఇప్పుడు ప్రేయర్ అయితే అయిపోయింది, ఒకసారి ఈ చేలు ఇవన్నీ చాలా అందంగా బాగున్నాయని చెప్పి చూద్దామని అయితే ఇటు వచ్చానండి. చూస్తున్నారు కదా ఇంకా అందరూ బయటకు వస్తారు, ఇంకా మనకి ఒక ఆటోలో అయితే వస్తారు, ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరం అయితే ఉండిద్దండి సెంటర్కి వెళ్ళాలంటే, వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి వచ్చేది. ఇక ఆటోలో నుంచి అయితే ఇక వాళ్ళందరూ వస్తారనమాట, ఇంకా పొలం పనులకి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చూస్తున్నారు, అటు నుంచి అయితే పనులు అవి చేసుకొని మరి భోజనాలకు అయితే వస్తున్నారనమాట. చూద్దాం ఇక్కడ ఏదో గద్ద ఉంది, ఎగిరిపోయింది అండి జనం వచ్చేసరికి. ఓకే అయితే ఇప్పుడు మనం ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది కాబట్టి బయలుదేరదామండి. కొంచెం బిజీ అయిపోయాం కానీ మనం ఇప్పుడు ఈ పచ్చల్లో ఇవి చేయడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాం, లేదు ఫ్రీగా ఉంటే కనుక ఎప్పుడైనా సరే ఇక్కడ శనివారం వచ్చేసి ప్రేయర్కి ఆదివారం సోమవారం ఒకరోజు అలా ఉండిపోతామండి 3 రోజులు అలాగా. పిల్లలకి సెలవు అవి వస్తే కనుక ఎప్పుడైనా కోటాలు జరిగినా ఒక 3 రోజులు అయితే ఇక్కడ ఉండిపోతే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయితే ఉండిద్దండి. చూస్తున్నారు కదా ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి అసలు పైరు గాలి వస్తుంది, హ్యాపీగా ఉంది. బయలుదేరుదామా, ఆటో రావాలా? పార్వతి గారు ఇంటికి వెళ్ళొచ్చే వాళ్ళం కదా ఈలోపు. ఏం పేరు పెట్టారమ్మా? ఆ పేరు ప్రశాంతి గారు ఇంటికి వెళ్ళొచ్చే వాళ్ళంగా మనం. బాగుంది,
ఆటో అయితే వచ్చిందండి, ఇంకా మన వాళ్ళందరూ ఇంకా ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోతారు. మీకు ఈ నంబర్కి వాట్సాప్ ఉందా? మీ నంబర్కి తాళాలు వేసి ల్యాండ్ లైన్ మరి మీ అడ్రస్ అది నాకు చెప్పాలి కదా, నాకు వాట్సాప్ చేస్తే ఒకసారి మీరు అవన్నీ రాసుకుని నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్పే నెంబర్ చెప్తాను, దాన్ని బట్టి మీరు అప్పుడు మనీ వేసేద్దరు కదా. ఓకేనండి, అలాగే అలాగేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే చర్చికి వచ్చాము. ఇప్పుడైతే చర్చి అయితే అయిపోయిందండి. అయితే మన చర్చిలో వాళ్ళు ఒకలైతే నాటుకోళ్ళు అవి పెంచుతారనమాట. నాటుకోళ్ళు పెంచుతారు, మేము వెళ్ళి ఒకసారి చూద్దాం అని చెప్పి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ వీక్ ఒక ఇద్దరు ముగ్గురు ఆర్డర్ అయితే ఇచ్చారండి నాటుకోళ్ళు. వాళ్ళ దగ్గర దరిదాపు ఒక 10 కోళ్ళు అయితే ఉన్నాయంట. మరి ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను, ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోండి. ఒరిజినల్ నాటుకోళ్ళు అయితే మీకు ఒకసారి చూపిస్తాను, పదండి చూద్దాం వెళ్ళి. ఇప్పుడు కాదులే అంటే నాకు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైతే మనం నాటుకోళ్ళు తీసుకునే వాళ్ళ ఇల్లు ఇదేనండి. మనం అయితే చూద్దాము ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి కోళ్ళు ఉన్నాయో. పుంజులు పెట్టలు అన్నీ ఉన్నాయని చెప్పారు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. వీళ్ళు అయితే కాల్వా దగ్గర రేవు కూడా వేసుకున్నారు బట్టలు ఉతుక్కోడానికి. బాగుంది చక్కగా. ఇదిగోండి వాళ్ళు అయితే రేవు చేసుకున్నారు. ఇదిగోండి ఇక్కడికి వచ్చి అయితే చక్కగా బట్టలు ఉతుక్కుంటారు అన్నమాట. ఇది కాలువ, పెద్ద కాలువ అన్నమాట, గుడివాడ కాలువ. ఫ్రెష్గా వాటర్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు పంటలు వేసారు కాబట్టి కాలువలో వదులుతారు కదా, బట్టలు అవి కూడా ఇక్కడ ఉతికేసుకుంటారు అన్నమాట వీళ్ళు. పదండి కోళ్ళు అయితే చూద్దాము. కుమారమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాయండి కోళ్ళన్నీ. లోపల మీ ఇంట్లో అటువైపు తిరుగుతున్నాయండి అన్ని. రేవు బాగుంది చక్కగా. కుమారమ్మ ఇల్లు కట్టుకోదంట ఇంకా కాదు, స్టార్ట్ చేస్తాం కట్టుకుంటాం అందుగా. ఈ ఇల్లు అయితే కనుక మన చర్చికి వచ్చేవాళ్ళేనండి, మన సంఘంలో వాళ్ళే. ఈ కరెంటు తీగలు అయితే ఈ షార్ట్ అయ్యి అది పూరిల్లు అనమాట. ఆ పూరింటి మీద మొత్తం ఆ కరెంటు తీగలు షార్ట్ అయ్యి నిప్పురవలు పడి మొత్తం కాలిపోయింది ఇల్లంతా. ఇంకా వాళ్ళ సామాన్లతో సహా కాలిపోయిందండి. వాళ్ళు బయటకు వచ్చేసారు కానీ ఇక వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, పడుకున్నారు అనమాట. ఇక వాళ్ళు సామాన్లు కొంతవరకు తీసుకున్నారు కానీ చాలా వరకు సామాన్లు బీరువా మొత్తం బట్టలు అన్నీ కాలిపోయినాయి. పాపం ఇంకా వాళ్ళు ఇక వేరే చోట అద్దెకైతే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఇల్లు కట్టుకునే స్తోమత లాగా తర్వాత చూసుకొని నిదానంగా కట్టుకుందాం అని చెప్పి వదిలేశారు. ఇక ఈ మనం తీసుకునే నాటుకోళ్ళు అయితే ఇంకా ఇటు వచ్చేసింది చూసారు కదా. ఇది మన కళ్ళ ముందే వీళ్ళు 3 పెట్టలు అయితే తీసుకొచ్చి పెద్ద వరుస పెట్టలు పిల్లలు అయితే చేపించారండి ఇవన్నీ. అప్పుడు మేము ఆ పెద్ద పెట్టలే అడిగాము ఇమ్మని. ఆమెని అడిగితే లేదు లేదు అవి పిల్లలు చేపించడానికి కొనుక్కొచ్చామండి అని చెప్పారు. వాటితో పిల్లలు చేపించారు. ఇప్పుడు ఈ పిల్లలు అయితే పెద్దవి అయిపోయినాయి. గుడ్లకు వచ్చినాయండి, ఇంకో నెల అయితే పెడతాయా? పుంజులు పెట్టలు అన్నీ ఉన్నాయిగా. మనకు పందెం పుంజులు అవసరం లేదులే, పచ్చడి పుంజులు కావాలి.
అటు వెళ్ళిపోయినాయి అన్నీ. కుమారమ్మ కోళ్ళన్ని ఏం చేసింది? మనకు కూడా చెప్పలేదు అప్పుడు అమ్మేసినప్పుడు. ఈ నాటుకోళ్ళు అయితే కనుక ఒరిజినల్ అయితే నాటుకోళ్ళు అండి, ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. గుడ్లకు వచ్చే ముందు, గుడ్లు పెట్టిన తర్వాత కంటే పెట్ట అనేది ఫస్ట్ టైం గుడ్లకు వచ్చింది కదా, ఆ టైంలో కోస్తే మంచి రుచిగా అయితే ఉండిద్ది. కరెక్ట్గా అది మంచి వయసులో ఉన్న పెట్ట అని అర్థం. ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? 10 ఉన్నాయా? 9 అంటే 1. పుంజులు ఇవి ఇదైతే వెళ్ళండి మన చర్చిలో వాళ్ళది చూసారు కదా. కోళ్ళు అయితే అటు లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట చెట్లలోకి. ఇక్కడైతే పెద్ద పాము కూడా ఉంది, లోపలికి వెళ్దామంటే అయిగోండి. ఇవన్నీ మనయ్యే ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి. ఇక వాటి వెళ్ళిపోయినాయి చెట్లలోకి, కూర్చోండి. ఇంకోటి చేపించారు కదా పిల్లలు ఉన్నాయిగా, అప్పుడు 3 పెట్టలు కొనుక్కొచ్చారు కదా పెద్ద. ఒకసారి నేను అడిగి అయ్యేనా, అదొకటి ఇదొకటి ఇంకోటి ఉండాలి కదా వైట్ కలర్లో ఉండేది. ఇదైతే పిల్లలు చేపించారండి, అదొక పెట్ట, ఇదొక పెట్ట అన్నమాట. ఈ కోళ్ళన్నీ అయితే ఇక్కడ కమ్మేస్తారు వెళ్ళి. ఇక లోపల ఇంకా ఉన్నాయండి పిల్లలు, ఇంకో పెట్ట పిల్లలు అయితే చేసింది. వడత ఎందుకు వచ్చిందో మరి, వడత మరి వచ్చింది. ఇక్కడ కోడి అయితే ఉంది, 3 కోళ్ళు అయితే పిల్లలు చేసినాయి. ఒక్కొక్క కోడి 10 పిల్లల దాకా చేసినట్టు ఉన్నాయండి, 15 పిల్లలు అలా చేస్తాయి ఒక నాటుకోడి. ఇంకా ఎలాగా పెద్ద అవుతుంది ఈ కోళ్ళకి కూడా. వీళ్ళు చాలా వరకు ఇక్కడ చూసారు కదా కర్ర కట్టి అట్ల కట్టారు. ఇవన్నీ సాయంత్రం అవ్వగానే ఈ కోళ్ళన్నీ ఇగో ఈ కర్ర మీదకి అయితే ఎక్కేస్తాయండి. కింద అయితే ఇక్కడ అవి రెట్లేస్తాయి కాబట్టి ఈ పట్టాలు అయితే ఈ కింద బారుగా వేసేస్తారు. ఇక్కడ ఈ కర్ర మీదకి అయితే ఇంకా లైన్గా ఈ కర్ర మొత్తం ఫుల్ అయిపోద్ది సాయంత్రం అయితే. ఈ కోళ్ళన్నీ ఇంకా అట్ల చాలా వరకు కమ్మెట్ట అవసరంలా, వీళ్ళు కర్ర కట్టి అలా అలవాటు చేస్తారు. ఆ కర్ర మీదకి అయితే ఎక్కి ఆ కర్ర మీద ఉంటాయి. దీనికి ఏంటి 2 పిల్లలే ఉన్నాయి, అదేంటి ఏమైంది? ఆహా గజ్జలే ఎక్కువ ఎత్తుకెళ్ళిపోతాయి కాకులు. ఇప్పుడు ఆ టేప్ దాని ఈ టేప్ దాని ఒకే సైజ్ ఉన్నాయి కదా, మారిపోవా?
మార్చుకోవాలి. దీనికి రెండు ఉన్నాయి, దానికి ఎన్ని ఉన్నాయి, ఆరు ఉన్నాయా? ఆ లోపల సైకిల్ కింద ఉంది ఒకటి, కుమారమ్మ ఉన్నప్పుడు నాటుగుడ్లు ఇచ్చేది వారం వారం నాకు, పిల్లలు చేయించడానికే ఓకే బదా అయితే వెళ్దాం. చెప్పు. ఓకే అండి, మరి చూసారు కదా నాటుకోళ్ళు అయితే ఇక్కడ మనకి మంచి మంచి సైజు, ఏ సైజు కావాలంటే ఆ సైజు మనకు అనుకూలంగా పచ్చడికి సరిపోయేలాగా అన్నీ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ చేస్తే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మీకు తీసుకొని అనమాట నా పచ్చడి మీకు పార్సల్ చేయడం అయితే జరిగింది. మీకు ఏమైనా కావాలంటే కనుక మనకి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా రాజేష్ గారు? ఆహా వద్దండి, తాగే చర్చ దగ్గర తాగి అప్పుడే వచ్చా. మళ్ళీ వెళ్ళాలి, ఇంకా మాకు చాలా పని ఉంది ఇంటి దగ్గర, రెండు రకాల పచ్చళ్ళు పట్టాలి ఇప్పుడు. ఆ కోళ్ళు తీసుకెళ్ళి పోతాం. ఓకే అండి అయితే, బాయ్ అండి. ప్రశాంతి గారు, హేమంత్, కనపడతారు. ఓకే వెళ్ళొస్తాం, రేపు వారం తీసుకెళ్ళిపోతానులేండి, రేపు వారం వస్తాం కదా. మనకి పారం కోడి కూడా ఆర్డర్ ఉందండి, అయితే మనకి గుడివాడలో అనమాట మనకు నచ్చినవి ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట, ఏరుకోవచ్చు వచ్చి. ఇంక అందుకని ఈయనైతే లోపలికి వెళ్ళి చూస్తున్నారు, కొద్దిగా మంచి ఏమైనా దొరికితే తీసుకుందామని. బరువు ఉన్నాయా లేవా? బరువు ఉన్నాయా? అది తప్పించుకోలేకపోయిందా నీ దగ్గర నుంచి? చూడండి, ఇష్టం తీసుకుంటానంటే తీసుకో, లేదు నెక్స్ట్ వీక్ తీసుకుందాం అంటే పని. వద్దంట. ఇష్టం రెండో మూడో తీసుకో, వాళ్ళ దగ్గర రెండు ఉన్నాయి అన్నదిగా. అయితే మూడు తీసుకుని వచ్చి అవి అవి ఇచ్చేస్తాయి ఇక. అదేలే ఎన్నింటికి రావాలి?
అదే అయిపోతుంది. రాలేదా దీనికి మక్కోడు ఏంటి? అది పారం కోళ్ళు మక్కోళ్ళు అంటే ఏంటి? దీనికి వచ్చినాయా గుడ్లు? ఆ ఫోన్ గుర్తొస్తుందా? భోజనం వద్దు, వండమాకు నీ వరకు వండుకో. ఓకే ఫ్రెండ్స్, పారంగోడి అయితే కొట్టించుకొని తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము. మన చర్చిలో ఉన్న డేవిడ్ గారు, మహిమ గారు ఉన్నారుగా, మీకు తెలుసు కదా. విత్ ఫ్యామిలీ అదిగోండి ఫోటో, ఫ్యామిలీ ఫోటో చూపిస్తున్నాను. ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇంకా టైం అయితే 2 దాటినట్టు ఉంది. ఇంకా బోన్చెస్ అయితే విజయవాడ బయలుదేరిపోయి వెళ్ళిపోవాలి. ఇంకా ఎన్ని పెట్టారు ఇక్కడ? డేవిడ్ గారు తినేశారా? రకరకాల తినలేదా? మహిమ గారు ఉన్నారా? వేరే గ్రూప్స్ ఉన్నారండి. ఇంకా దారులు కూడా వేసారు స్పెషల్ గా. అంటే కొంచెం అమ్మగారికి మరి ఉడ్డు పెద్ద బాధని కొంచెం మరి మాకి రైస్ తినేసారు. ఉపాసాలు 29 చిన్నాడు అంటున్నాడు, వేళ మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నాడు. 12 ఉంటారు, 12 ఉండాలి కదా తలకి కారు మాట్లాడుకున్నాను. తినేసావు నువ్వు? తిన్నావా? రా కూర్చో. తిన్నావా తినలేదా? తినేయండి మీరు కూడా. అబ్బా ఇలా తిని ఎన్ని రోజులు అయిందో, వండుకొని చక్కగా తిని ప్రశాంతంగా వారమైంది. నేను ఊరి నిన్న ఇడ్లీ పిండి చేస్తా భయ ఫస్ట్ ఒక రౌండ్ తీసుకుంటే. ఈ వారం సరిగ్గా వంట కూడా చేయాలి. ఆ పచ్చళ్ళు పట్టి పట్టి అలాగే కొంచెం ఫ్రీ అయితే అది మనకి అలవాటు అయిపోతుంది. అప్పుడు మనకి సూపర్ ఉందో చికెన్ గారెలు కూడా బాగున్నాయి. పెట్టుకోండి మీరు కూడా తినేయండి. మహిమ గారు అదే హైలైటా? అమ్మగారు చికెన్ గుడ్డు కులిసి అంటున్నారు. నేను ఈ మధ్య చేయట్లా. నేను అమ్మగారు తినాలి మీరు కూడా.
ఇప్పటికే మేము లేట్ చేసాము, తినేయండి. తినేసావు నువ్వు అయితే? మీ డాడీ తినేసి బయట పళ్ళు కొట్టుకుంటున్నాడు కదా. ఓకే నేను కూడా తినేస్తా అయితే ఆ గ్లాస్. నచ్చిందా పచ్చడి? బాగుంది. బాగుందా గుడ్డు పులుసు? చాలా బాగుంది. నోటికి పుల్లగా ఉందా? నేను కూడా వేసుకుంటాను. ఒక బంగాళాదుంప వేసుకుని ఒక గుడ్డ వేసుకుంటాను, నోటికి పుల్లగా గుడ్డు పులుసు వేసుకుంటా. నాటు జల్లలో ఇంత నాటు వరకులో చిన్న బెత్తులు తీసుకోవాలి. మాకు అంత ఖాళీ లేదుగా, లేకపోతే ముందు చేయడం టైం చాలా తీసుకున్నారు. నాటు జల్లలో బెత్తులు చిన్న చిన్న చాలా. అసలు అయితే రైలు అయితే ఎగురుతుంది, ఎంత రైలు కాల్వ రైలు అంట బతికొన్న రైలు. కాకపోతే మాకు అంత టైం అంత మామూలుగా అయితే మొత్తం తీసేసుకున్నాం. అన్ని రకాలు జల్లలు మాత్రం ఎప్పుడైనా పుత్తున్నే ఉంటాయి, అయిపోతాయి. పాట పాడుకున్నప్పుడు వస్తాయి. నోటికి పుల్లగా బాగుంది గుడ్డు పులుసు, బంగాళదుంప గుడ్డు పులుసు. డేవిడ్ గారు తిన్నారా? ఆయన గుడ్లు పోలే అవుతుందంట. కానీ ఇంకా అయింది, వెళ్దామా? ఉండు ఈడింగ్ వారం రోజుల తర్వాత ఒక అరగంట గ్యాప్ వచ్చింది. కొన్ని పిల్లలతో ఆడుకుందాం కాసేపు. జాయిగాడితో ఆడుకుంటావు, ఆనందరావుతో ఆడవా? శుభకర్ జాయ్ తెలుసా నీ పేరు? టీ తాగి బయలుదేరదాం. మహిమ మంచి చికెన్ వండి పెట్టింది. గుడ్డు పులుసు, బంగాళదుంప గుడ్డు పులుసు అయితే ఇంకా బాగుంది. చికెన్ కంటే బాగుంది. నువ్వు ఎందాక వచ్చింటావు బంగాళదుంప తినేవాడు. ఏంటో మీరు చుట్టూ తినిపోతుంది. ఆడు పత్రంలో తిరుగుతూనే ఉంటాడు, దాన్ని సైలెంట్ గా కూర్చోబెట్టాలి పక్కన. హాయ్ చెప్పు. హాయ్ చెప్పి నీ పేరు చెప్పు. సబ్స్క్రైబ్ చేయి అని. సబ్స్క్రైబ్ జాయ్ సబ్స్క్రైబ్ చేయని పెట్టేంటాడు వేరే అన్నారు. సబ్స్క్రైబ్ చెయ్యి, అదేం పేరు అసలు? ఆహా నాకు అలాగే అనిపించింది. ఏంటబ్బా అదేం పేరు అబ్బా కొత్తగా ఉంది అనుకున్నా. అర్థం కాల ఫస్ట్. తర్వాత శుభకర్ జాయ్, శుభకర్ జాయ్ అని మీరు చెప్పే వరకు తెలియదు. వెళ్ళాల్సిన సమయం అయితే మరి ఒకసారి అయితే చాయ్ తాగితే అందరం కలిసి సరదాగా
మాట్లాడుకొని కాసేపు ఇంకా బయలుదేరి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. వీళ్ళు వయ్యారం చూడు ఇక్కడ. మొన్న ఇయర్ రింగ్స్ తీసిన వీడియో ఎంత అసహ్యంగా తీసావు తెలుసా? ఎంత జూమ్ చేసాడు నా ఫేస్ అయితే అసహ్యంగా. నేను జూమ్ చేయలే, నువ్వే దగ్గరకు వచ్చేసావు. పాపులర్ అయిపోతారా ఇక్కడ? ఆడికి ఎంత వదిలేస్తే ఆడుకుంటాడు, బలవంతంగా ఆడు ఇచ్చేసినట్టున్నాడు, అండ్లా నల్లిగిపోతున్నాడు. అసలు ఇక్కడ నుంచి పట్టుకొని అక్కడ ఎప్పుడే నుంచోడు నుంచుంటాడా? ఇది పట్టుకొని నుంచలేవు, ఇంకా చేతులు వదిలేదు స్టైల్ గా. నువ్వు మహిమ తాయిలం తెచ్చింది చూడండి. నాకు తాయిలో సాయిషాలు ఆయన తిన్నారు అక్కడ కాదు. ఇలాగా తినకూడదు తినకూడదు అండి తాయిలో. ఇగో పక్క తెచ్చింది తీసుకోండి కొద్దిగా. నాకు వద్దు టీ తాగుతుంది నోరంతా ఇదైపోతున్నా. చేశారా మీరు మహిమ గారు? నువ్వు ఇది తినకూడదు, గొంతులో అడ్డం పడింది అనుకో. షుక్కర్ జాయ్ ఏంటి అంటున్నాడు? బిస్కెట్ తిన్నాడు. బిస్కెట్ పెట్టారు అడిగి ఇప్పుడు దాకా కదా తినిపించావు కదా సలివిడికి. ఇప్పుడు మీకు చిక్కిలు రావట్లేదా? ఫోటో మారిద్దు నాదే అదే ఉంటుంది 24 గంటలు. కానీ వెళ్దాం అయిపోయింది, టీ తాగేస్తే మహిమ గారి ఇంట్లో ఆతిథ్యం అయిపోయింది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా టైము వచ్చేసి 4 అవుతుంది. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. ప్రేయర్ అయిన తర్వాత ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చామన్నమాట. వీళ్ళు మాకు అక్కడి నుంచి వచ్చామని భోజనం ఏర్పాటు చేశారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చి భోజనం చేసిన తర్వాత కాసేపు వాళ్ళతో మాట్లాడాక ఇప్పుడే టీ తాగాము. టీ తాగైతే బయలుదేరిపోతున్నాము. ఇంకా అది ఏం చేస్తున్నారు వీళ్ళు? డేవిడ్ గారు ఉంటామండి. బాయ్. తాగామండి మిమ్మల్ని లేపమంటే మీరు అందుకని లేపల డిస్టర్బ్ చేయడం ఎందుకు లేదు. అయినా వర్షం పడేటట్టుంది, నువ్వు కూడా వచ్చేస్తేనే బెటర్. వర్షం పడిద్ది త్వరగా బయలుదేరితే పెట్టండి. రావాలమ్మా. అయ్యో కారం చెప్పండి. సరే అయితే ఇది పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడివాడ నుంచి బయలుదేరిపోయి ఇక విజయవాడ అయితే వెళ్ళిపోదామండి. మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.